వెంకటేశ్వర గారు ఆయన ఉంటాడు. ఎట్లా ఒక ఐదు ఆరుగురు ఉన్నారు భక్తులు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. మీరు సెల్లు టైం వేస్ట్ చేయకుండా అలాంటి భక్తుల యొక్క మంచి విషయాలు విని ఈ టైం మేనేజ్మెంట్ మీద మనం ఏం చేయొచ్చు అది ఒక మంచి సంకల్పంలో కనుక ముందుకెళ్తే సూర్య భగవానుతో నేను పోటీ పడాలి అనే సత్ఫలితాలను సాధించాలి అంటే సూర్య భగవానుతోనే పోటీ పడాలి. ఏ పక్కన ఉన్న విద్యార్థితో కాదు పోటీ పడాల్సింది. సూర్య భగవాన్తో పోటీ పడే రోజు మనం గ్యారంటీగా సక్సెస్ అవుతాం. అంటే ఆయన ఎంత వెలుగునిస్తున్నాడు, ఎంత ప్రశాంతతనిస్తున్నాడు, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడో మీరు ఆలోచించండి ఒకసారి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరి మన ఉపాధ్యాయులకు కూడా